Welcome to Mercy Study Circle. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెరిసి స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిన్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఫిఫ్త్ క్లాస్ న్యూ తెలుగు నుండి 9వ పాఠం తరిగొండ వేంగమాంబ ఈ లెసన్కి సంబంధించిన రివిజన్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా అవసరమైన చోట కోర్స్ కూడా చెప్పుకుందాం. వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ కూడా రాసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ తెలియజేయండి టీచర్స్. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ అందించడం ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది టీచర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ఫస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టీచర్స్. ఈ క్రింది వారిలో ప్రథమ మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే. భారత కోకిల అని ఎవరిని పిలుస్తారు? సరోజినీ నాయుడు. తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి ఆతుకూరి మొల్ల. ఈ క్రింది వాటిలో కస్తూర్బా గాంధీ గురించి సరైనది. స్వాతంత్ర సమరయోధురాలు. వేంగమాంబ 2.5 శతాబ్దాల క్రితం జన్మించిన ప్రదేశం చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామం. వేంగమాంబ గారి తల్లిదండ్రులు తల్లి మంగమాంబ, తండ్రి కానాల కృష్ణయార్యుడు. వేంగమాంబ ఈ రచనలో సిద్ధహస్తురాలు, యక్షగాన రచన. వేంగమాంబ ఈ పేరుతో 8 మంది రాతగాళ్ళను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించింది. అష్టగంటాలు. ఒక్కోసారి అష్టగంటాలు అంటే అర్థం ఏంటంటే 8 మంది రాతగాళ్ళు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వేంగమాంబ ఈ ద్విపద కావ్యాల్లో తానేమీ చదువుకోలేదని వినయంగా చెప్పుకుంది. రాజయోగ సారము, భాగవతము ఈ 2 ద్విపద కావ్యాల్లో తనేం చదువుకోలేదని చెప్పిందనమాట. వేంగమాంబకు ఇష్టమైన రచన ద్విపద రచన. వేంగమాంబ రచించిన గ్రంథాలు నారసింహ శతకం, నారసింహ విలాస కథ, శివనాటకం, రాజయోగ సారం, కృష్ణ నాటకం, పారజాత పహరణం, చెంచు నాటకం, శ్రీకృష్ణ మంజరి, శ్రీ రుక్మిణీ నాటకం, ద్విపద భాగవతం, వాసిష్ట రామాయణం, ముక్తి కాంతా విలాసం, శ్రీ వెంకటాచల మహాశ్యమం, అష్టాంగ యోగ సారం. తాళపాక వారి లాలి తరిగొండమ్మ హారతి అనేది ఒక నానుడి. వినరయ్యా మీరెల్ల రణగాత్ములారా అను వాక్యంలో అనగాత్ములారా అర్థమేంటి? పుణ్యాత్ములారా. జతపరచండి కట్టుబాట్లు, నిబంధనలు, పాటవం సామర్థ్యం, అంతరాలు తేడాలు, సిద్ధహస్తురాలు నేర్పరి, ఆంక్షలు నిర్బంధాలు. పొనక కనకమ్మ గారి యొక్క జన్మస్థలం మెనగల్లు గ్రామం, నెల్లూరు జిల్లా. పొనక కనకమ్మ గారి తల్లిదండ్రులు తండ్రి మరుపూరు కొండారెడ్డి, తల్లి కామమ్మ. పొనక కనకమ్మ స్థాపించిన సేవా సంస్థ సుజన రంజని సమాజం. పొనక కనకమ్మ స్థాపించిన గ్రంథాలయం వివేకానంద గ్రంథాలయం. రావు బహదూర్ పైండ వెంకటాచలపతి అనే జమీందర్ గారి పుత్రిక చుండూరు రత్నమ్మ. చుండూరు రత్నమ్మ గారి జన్మస్థలం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. చుండూరి రత్నమ్మ గారి గురించి క్రింది వాటిలో సరైనది. ఈమె స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ళ మీద నిలబడాలన్నది ఈమె ధ్యేయం. విద్య అందరి హక్కు అని రత్నమ్మ నమ్మారు. మహిళల ఉపాధి కోసం మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పరిచారు. కళ్ళు మానండోయ్ బాబు అంటూ ధర్నా చేసిన వ్యక్తి జయంతి సూరమ్మ. జయంతి సూరమ్మ గారి యొక్క జన్మస్థలం గ్రామం కవిటి అగ్రహారం, జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఈ క్రింది వారిలో మద్యపాన నిషేధానికి కృషి చేసిన వారు జయంతి సూరమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, దూబగుంట రోషమ్మ. వెన్నతో పెట్టిన విద్య అనేది ఒక జాతీయం లేదా పలుకుబడులు. తినమరిగిన డాష్ ఇల్లెక్కి కూసుందట కోడి. అన్నం అడిగితే సున్నం పెట్టినట్టు.
పొమ్మన లేక పొగ పెట్టడం, కొరివితో తల గోక్కోవడం, కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం, కీలెరిగి వాత పెట్టడం, ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అనేది ఒక నానుడి. జెసికా నిన్న గుడివాడ వెళ్ళింది, కొత్త బట్టలు కొన్నది. ఇది ఒక సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉండాలి. చూడండి, జెసికా నిన్న గుడివాడ వెళ్ళింది, ఇదొక సమాపక్రియ. కొత్త బట్టలు కొన్నది, ఇదొక సమాపక్రియ. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి. సో అందుకే ఇది సంయుక్త వాక్యం అవుతుంది. సామాన్య వాక్యం ఎన్ని రకాలు? రెండు రకాలు, క్రియాసహిత వాక్యము, క్రియారహిత వాక్యము. చూడండి, పేర్లోనుంది క్రియాసహితం అంటే క్రియ కూడా ఉంటుంది, క్రియారహితం అంటే క్రియ అసలు క్రియాపదం అనేది ఉండదు. దానికి ఎగ్జాంపుల్ చూద్దామండి. జాన్ సినిమా చూస్తున్నాడు, ఇది ఒక క్రియాసహిత వాక్యము. చూస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, తిరుగుతున్నాడు, పోతున్నాడు, ఇలా ఇవన్నీ క్రియాపదాలు. సో క్రియాపదం అనేది ఉన్నట్లయితే అది క్రియాసహిత వాక్యం అవుతుంది. సహితము, ఈ రెండిట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సహితము క్రియా కూడా, క్రియాపదం కూడా ఉన్నట్లయితే అది సహితము అవుతుంది, క్రియాసహిత వాక్యము. క్రియారహిత వాక్యము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. అతడు మంచి ఆటగాడు, ఇది ఒక క్రియారహిత వాక్యము. ఇక్కడ క్రియ అనేది లేదు కాబట్టి ఇక్కడ క్రియారహిత వాక్యము అవుతుంది. మంచి ఆటగాడను తప్ప ఆడుతున్నాడు అని మాత్రం లేదు. అక్కడ ఏదైనా పని తెలియజేయాలి, అప్పుడు అది క్రియాపదం ఉన్నట్లు అవుతుంది. క్రియ అంటే ఏంటి? పనిని తెలియజేసేదాన్ని క్రియ అంటాము. ఇక్కడ పనిని తెలియజేసింది కాదు, అక్కడ ఒక స్టేట్మెంట్ మాత్రమే. అతను మంచి ఆటగాడు, ఆమె మంచి బాలిక. సో ఇవి క్రియారహిత వాక్యాలు. శామ్యూలు పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు, ఇది ఒక సంశ్లిష్ట వాక్యము. ముందు చెప్పుకున్నది సంయుక్త వాక్యము. సంయుక్త వాక్యానికి సంశ్లిష్ట వాక్యానికి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్. సంయుక్త వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉండాలి, అంటే అక్కడ కంప్లీట్ అయిపోలు వాక్యం అనేది. ఇక్కడేంటి, సంశ్లిష్ట వాక్యానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండాలి, ఒక సమాపక్రియ ఉండాలి. అసమాపక్రియలు అంటే అక్కడ క్రియ అనేది కంప్లీట్ అవ్వదు, అసమాపక్రియ అంటారు. అప్పుడు పాఠం చదివి, ఇక్కడ చదివాడు అనట్లేదు, చదివి అంటున్నాడు. అన్నం తిని, తిని తిన్నాడు అనట్లేదు, తింటాడు అనట్లేదు, తినబోతాడు అనట్లేదు, తిని. నిద్రపోయాడు, నిద్రపోయాడు అనేది కంప్లీట్ అయింది, ఇది సమాపక్రియ. మిగిలిన చదివి, తిని అనేవి అసమాపక క్రియాపదాలు. నిద్రపోయాడు అనేది సమాపక్రియ. సో ఇక్కడ ఒకటి లేదా అంతకు మించిన అసమాపక్రియలు ఉన్నాయి, ఒక సమాపక్రియ ఉంది. సో ఇలాంటి దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఇక్కడ సంయుక్త వాక్యానికి సంశ్లిష్ట వాక్యానికి మీరు చిన్న కోడ్ చెప్తాను చూడండి. సంయుక్త వాక్యానికి ఏంటంటే రెండు ఫుల్ స్టాప్లు ఉంటాయి లేదా మూడు ఫుల్ స్టాప్లు ఉంటాయి. ఇక్కడ సంశ్లిష్ట వాక్యానికి ఇలా ఫుల్ స్టాప్లు అనేవి ఉండవు, కామాలు ఉంటాయి. సంస్లీ, సి, ఈ అనేది లాస్ట్లో ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, చదివి, అన్నం తిని, ఈ అనేది ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇక్కడ సంస్లీ అంటే ఇక్కడ కుదించాలని అర్థం. సో ఇలా కుదించి ఉన్నది, పాఠం చదివి అన్నం తిని, ఇక్కడ కుదించి ఉంది కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. అలాగనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సౌజన్య చాలా తెలివైనది, చురుకైనది. ఇది ఒక సంయుక్త వాక్యం. చూడండి, సంయుక్త వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉండాలన్నా. సౌజన్య చాలా తెలివైనది ఒక సమాపక్రియ, చురుకైనది కూడా రెండవ సమాపక్రియ. సో ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉంటుంది సంయుక్త వాక్యము. వాక్యంలో ఒక సమాపక్రియ, ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం. కేయురాని నా భూషయంతి పురుషుం పురాణ అను పద్య కవి భర్తృహరి సుభాషితం. తింటే గారిలే తినాలి, వింటే భారతమే వినాలి, ఇది ఒక సామెత. మహాభారతాన్ని సంస్కృతిలో రాసిన వారు వేదవ్యాసుడు. మహాభారతాన్ని తెలుగులో రాసిన వారు నన్నయ్య తిక్కన ఎర్రన. రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండే కవి నన్నయ్య. నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు? 11వ శతాబ్దానికి చెందినవాడు. ఆది కవి అని ఎవరినంటారు? నన్నయ్యనంటారు. వాగను శాసనుడు అనే బిరుదు గల కవి నన్నయ్య. ఇప్పుడు ఈ మూడింటికి కలిపి
ఒక కోట్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే, ఏంటి నాన్న మొదటి నుండి వాగుతూనే ఉంటావు? ఏంటి నాన్న అంటే నన్నయ్య, నాన్న అంటే ఇక్కడ నన్నయ్య, మొదటి నుండి వాగుతూనే ఉంటావు అంటే మొదటి నుండి అంటే మొదటి అనేది ఆది నుండి అంటాం కదా, సో ఆది నుండి వాగుతూనే ఉంటావు. ఆది అంటే మొదట, మొదటి కాబట్టి దేంతో స్టార్ట్ అవుతుంది, 1తో స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ 11 పదకొండవ శతాబ్ది వాడు. వాగుతూనే ఉంటావు అంటే వాగని శాసనుడు. ఏంటి నాన్న మొదటి నుండి ఆది నుండి వాగుతూనే ఉంటావు? సో మీరు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. టిక్కన మహాభారతంలో విరాట పర్వం మొదలు ఎన్ని పర్వాలను రాశాడు? 15 పర్వాలు రాశాడు. నిర్వచనోత్తర రామాయణం అనే కావ్యం రాసిన కవి టిక్కన. టిక్కన బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. టిక్కన 13వ శతాబ్ది వాడు. ఈ నాలుగిట్లు కలిపి ఒక కోట్ చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే, టిక్కన అనే పదము 3 అక్షరాలు. ఈయనకు 3 సంవత్సరాల నుంచే తెక్కెక్కువ. 3 సంవత్సరాలు అంటే 13వ శతాబ్ది వాడు. తెక్కెక్కువ అంటే తెక్కన. 13 సంవత్సరాలకే, 3 సంవత్సరాల నుంచి ఈయనకి తెక్క, కానీ 15 సంవత్సరాలు వచ్చేసరికి పర్వాలేదు, అంటే తెక్క కుదిరిపోయింది, పర్వాలేదు. 15 సంవత్సరాలు వచ్చేసరికి పర్వాలేదు. 15 అంటే ఇక్కడ మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు. పర్వాలేదు అంటే పర్వాలు. ఆంధ్ర మహాభారతం అనేది కూడా ఈయన రాశారు. అయితే నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధికి, ఆంధ్ర మహాభారతాన్నేమో హరిహరనాథునికి అంకితం చేశాడు. ఎందుకు, ఈయనకి తిక్క కాబట్టే రాసిన రచనలు ఎవరికైనా అంకితం చేస్తారా? కానీ ఈయన చేశాడు మనుమసిద్ధికి, ఆంధ్ర మహాభారతాన్ని హరిహరనాథునికి అంకితం చేశాడు. అయితే ఇక్కడ ఈయన బిరుదులు చూసుకుంటే, కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఉభయులిద్దరు అంటే ఇక్కడ ఎవరు? మనుమసిద్ధి, హరిహరనాథుడు. ఉభయులిద్దరు ఈ కవిని బ్రహ్మగా పూజిస్తారు. ఎందుకంటే నిర్వచనోత్తర రామాయణ మనుమసిద్ధికి అంకితం చేశాడు, ఆంధ్ర మహాభారతాన్నేమో హరిహరనాథునికి అంకితం చేశాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి, ఉభయులిద్దరూ కవిని బ్రహ్మగా పూజిస్తారు. సో అది ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి. మరొకసారి నేను కోట్ చెప్తాను. తిక్కన, ఈయనకు 3 సంవత్సరాల నుంచే తిక్కెక్కువ. తిక్కెక్కువ అంటే తిక్కన, 3 సంవత్సరాలు అంటే 13వ శతాబ్ది వాడు. 15 సంవత్సరాలు వచ్చేసరికి ఈయనకు తిక్క పర్వాలేదు. 15 సంవత్సరాలు వచ్చేసరికి పర్వాలేదు అంటే మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు. పర్వాలేదు అంటే పర్వాలు. ఉభయ కవి మిత్రుడు కవి బ్రహ్మ అనే బిరుదులు కలవు. అంటే ఇక్కడ ఉభయులిద్దరు కవిని బ్రహ్మగా పూజించేవారు. బ్రహ్మగా అంటే కవి బ్రహ్మ, ఉభయులిద్దరు అంటే ఉభయ కవి మిత్రుడు. నెక్స్ట్, ఎర్రన రచనలు హరివంశం, నృసింహ పురాణం. ఇవి నేను కోడ్స్ పెట్టచ్చు, కానీ మొదటి రెండింటికి కోడ్ పెట్టాను కాబట్టి ఇది కూడా పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే ఇది నేను పెట్టలేదు ఫ్రెండ్స్. పెట్టమంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పెట్టేసిస్తాను. ఎర్రన బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ఎర్రన ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంతవరకు మనం 9వ పాఠానికి సంబంధించిన బిట్స్ చూసాం. నెక్స్ట్ 10వ పాఠానికి సంబంధించిన బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? అయితే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయడం ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.